కరుడు ప్రత్యక్ష దైవం, సర్వకర్మలకు సాక్షి కూడా ఆ ఆదిత్యుడే. ఈ సృష్టికి శాంతి, కాంతి, జవం, జీవం, హాయి, స్థాయి అన్నీ ఆ దివ్యమంగళ స్వరూపుడి తేజస్సు వల్ల మాత్రమే సంప్రాప్తమవుతాయి. సూర్యప్రభా పుంజాలు చీకటిని ఛేదించి లోకాన వెలుగు పూలు విరబోయించగల దివ్యమైన మణిదీపాలు, జగతికి సుగతిని సాధించి పెట్టగల చైతన్య దీప్తులు, చతుర్దశ భువనాలను లాలించి పాలించగల తేజోమూర్తులు, సూర్యభగవానుడు సప్తాశ్వాల రథం మీద నిరంతరం గగన వీధిలో అలా విహరిస్తూనే ఉంటాడు. ఆయన గనక ముఖం చాటేస్తే సృష్టి లయమవుతుంది, స్తంభీభూతమవుతుంది. ఉషోదయమే లేకుంటే జగమంతా విషాదమయమే. అందుకే వేవెలుగుల లోకనాథుడు, సమస్త కలుషాలను హరించగల దేవదేవుడు భాస్కరుడే అని పురాణ పురుషులు కీర్తిస్తుంటారు. గాయత్రీ మంత్రం, విష్ణు సహస్రనామం ఇంకా అనేక వేదమంత్ర భాగాల్లోనూ సూర్యుని ప్రస్తావన కానవస్తుంటుంది. అంత శక్తిమంతుడు గనుకనే గ్రహాలన్నింటికి పరిభ్రమణ కేంద్రమై ఆయన విరాజిల్లుతున్నాడు. తిథులు, నక్షత్రాలు, ఋతువులు, చుక్కలు, రాత్రి పగలు అన్నీ ఆయన కల్పనలే. వానలను కురిపించాలన్నా, కాలాగ్నిని విరజిమ్మాలన్నా ఆయనకే చెల్లింది. ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించగల సూర్యుడు గొప్ప సామ్యవాది. నిరుపేదలైనా మహారాజులైనా ఆయనకు సమానులే. ఉన్నవారి భవనాల్లోనూ, లేనివారి ఊరిళ్లలోనూ ఒకేలా కాంతులు ప్రసరించగల పుణ్యముంది. అందుకే ఆయన లోకప్రియుడయ్యాడు, అందరి బాంధవునిగా పేరు తెచ్చుకున్నాడు. దేవతలెవరైనా వారంతా భావనలకు ప్రతిరూపంగా మాత్రమే నిలుస్తారు. అయితే భాస్కరుడు మాత్రమే కంటికి కనిపించే దైవం. హే గుణనిధి, మహిమాన్విత, మేలుకో. నీ కటాక్ష వీక్షణాల కోసం లోకత్రయం పరితపించిపోతోంది. తామరలు నీ వెలుగుల కోసం తారాట్లాడుతున్నాయి. చక్రవాక పక్షులు నీ కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నాయి. శుభప్రభాతం కోసం ఎదురు చూస్తున్న మేమంతా నీకు సుప్రభాతం, ఇదిగో ఇలా పలుకుతున్నాం. చాయ చాచి పూ మీద సంపంగి పూచాయ.